మరి ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. ఆ ఎన్నో దేశాలు అంటే ఆల్మోస్ట్ ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో కూడా క్రైస్తవ్యం యొక్క ఇఫెక్ట్ లేక మానదు. ఈవెన్ అరబిక్ కంట్రీస్ లో కూడా క్రిస్టియన్స్ ఉన్నారు, ఇజ్రాయెల్లో క్రిస్టియన్స్ ఉన్నారు, మరి ప్రతి ప్రదేశంలో క్రిస్టియన్స్ ఉన్నారు. కానీ ఎస్పెషలీ మరి ఈ భారతదేశంలో కూడా క్రైస్తవ్యం ఎందుకు ఉండాలంటారు? నా క్వశ్చన్ కొంచెం కొంచెం తిక్క క్వశ్చన్ లాగా అనిపించుండొచ్చు, కానీ దీని వెనకాల చాలా ఒక ఒక థాట్ ఉంది, ఒక భావజాలం ఉంది. ఇదేంటంటే ప్రపంచంలో చాలా దేశాల్లో ఆల్రెడీ ఉంది కదా క్రైస్తవ్యం, మరి అక్కడ వరకు ఉంటే సరే, మరి ఇక్కడ భారతదేశంలో కూడా ఎందుకు క్రైస్తవ్యం అనేది ముఖ్యం, ఎందుకు అవసరం, ఎందుకు ఇక్కడ క్రైస్తవ్యం ఉండాలి అని చాలా మంది అంటున్నారు. మీరు బయట దేశం వాళ్ళు బయట అక్కడ ఉన్నారు కదా క్రిస్టియన్స్, మరి ఈడ ఇక్కడ మేమే ఉండాలి, మీరు ఇక్కడ మీది ఇక్కడ నడవదు, ఇక్కడ మాకు అవసరం లేదు అసలు మీ క్రైస్తవమే అంటున్నారు. మరి దాని గురించి ఎలా ఏం సమాధానం చెప్పాలి చెప్తారన్నా? మంచి ప్రశ్న అడిగారు బ్రదర్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న. ఇది ప్రతి ఒక్కళ్ళకి బాగా తెలుసుకోవాల్సింది. అందరికి తెలిసిన కొంతమంది మన చరిత్ర మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళకి, మన ఇండియన్ హిస్టరీ గురించి అవగాహన ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇది ఇప్పుడు నేను చెప్పేటటువంటి విషయాలు వింటే వాళ్ళకి బాగా అర్థమైంది, ఇంకా బాగా అర్థమైంది. సరే, ఇప్పుడు ఇండియాకి క్రైస్తవం అనేది అవసరమా? ఏంటి అవసరం ఏంటి? అసలు క్రైస్తవం లేకపోతే ఏమైంది? వాస్తవానికి క్రిస్టియానిటీ అనేది తెలియనటువంటి దేశం అంటూ లేదు. మీరు ఏ ప్రాంతానికి వెళ్ళి ఏ మూలకి వెళ్ళి జీసస్ అనంటే బైబుల్ అనంటే ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు ఏ దేశానికి పోండి, ఏ ప్రాంతానికి పోండి, ఏ మూలకైనా మారుమూల ప్రాంతానికి ఎక్కడికి వెళ్ళి అడిగినా సరే యేసుక్రీస్తు గురించి తెలియనటువంటి వాళ్ళు ఉండరు. అదే మీరు కృష్ణుడనో రాముడనో శివుడనో పోతే వాళ్ళు నిఘలు విచిత్రంగా చూస్తారు. మీరు మాట్లాడితే నీకు రాముడు తెలుసా, కృష్ణుడు తెలుసా, శివుడు తెలుసా అని అంటే నాకు తెలిసి మహా అయితే ఏదో నాలుగైదు కంట్రీల్లో వాళ్ళ గురించి తెలుసు అని, ఏదో ఆ కంట్రీలో ఉండే వాళ్ళు కొంతమంది ఏదన్నా పేరు విన్నామని తెలిసి తెలిసే వాళ్ళని చెప్పే వాళ్ళు కొంతమంది ఉంటారేమో తప్ప, పూర్తిగా అన్ని దేశాల్లోనైతే ఈ పేర్లు మనం పిలిస్తే మనం మనకు విచిత్రంగా చూస్తారు. అంటే క్రిస్టియానిటీ గొప్పతనం అదనమాట, ప్రతి చోట కూడా ప్రతి ఒక్కళ్ళకి అందరికి కూడా క్రిస్టియానిటీ గురించి అవగాహన లేనటువంటి వాళ్ళు అంటూ ఎవరో లేరని. సో ఇప్పుడు మన భారతదేశానికి ఎందుకు ఇది క్రిస్టియానిటీ ఎందుకు రావాలా, మనకేం దానివల్ల ఉపయోగం ఏంటి, మనకు అవసరం ఏంటి, మనకి హిందూ మతం అనేది ఒకటి ఉంది కదా, లేదు వీళ్ళు తరిమైతే కొద్దిగా గొప్ప మిగిలిపోయినటువంటి బౌద్ధం అనేది ఒకటి ఉంది కదా, లేదు జైను అనేది ఉంది, సిక్కు మతం అనేది ఉంది, ఇంకా ఇట్లా రకరకాలుగా ఉన్నాయి కదా, క్రిస్టియానిటీతో మాకేం పని, మాకెందుకు అసలు క్రిస్టియానిటీ అనేది ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది మత ఉన్మాదులు మాట్లాడేటువంటి మాటలు అనమాట, మాకు అవసరం లేదు అంటారు. క్రిస్టియానిటీ వలన ఏంటి ఉపయోగం మనకు, అసలు మనకు అది రాకపోతే ఏమైంది, రాకముందు పరిస్థితి ఎలాగుంది అని చెప్పేసి మనం ఒకసారి ఆలోచించాలి. క్రిస్టియానిటీ రాకముందు అంటే మొదటి శతాబ్దంలో తోమా ద్వారా ఇండియాకి క్రిస్టియానిటీ వచ్చినప్పటికీ చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. మొదటి శతాబ్దంలో క్రిస్టియానిటీ వచ్చినట్టుగా మన చారిత్రక ఆధారాలు ఉన్నాయి, తోమా గారి ద్వారా వచ్చినట్లుగా. ఆ తర్వాత బాగా స్పీడ్ అందుకొని ఎక్కువ స్ప్రెడ్ అయింది ఎప్పుడైనా అంటే మిషనరీలు మన ఇండియాకి వచ్చిన తర్వాత, మిషనరీలు అనేటువంటి వాళ్ళు ఇండియాకి వచ్చిన తర్వాత విపరీతంగా క్రిస్టియానిటీ అనేది స్ప్రెడ్ అయింది. యేసుక్రీస్తు గురించి సువార్త అనేది అందరికీ అందింది అన్నమాట. సో ఈ క్రిస్టియానిటీ అనేది విస్తృతంగా ఇండియాలో వ్యాపించకముందు మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను ఒకసారి మనం గమనిస్తే క్రిస్టియానిటీ అనేది అసలు భారతదేశానికి అవసరమా అవసరం కాదా? ఒకవేళ అవసరం అయితే మనకు ఉన్నటువంటి లాభం ఏంటి, అవసరం లేకపోతే వచ్చేటటువంటి నష్టం ఏంటి అనేది మనం ఒకసారి విశ్లేషణ చేద్దాం. ఇప్పుడు నేనేమంటానంటే ఇండియాకి క్రిస్టియానిటీ అవసరమా అని కనుక నన్ను ప్రశ్నిస్తే నేను వాళ్ళని ఒక ప్రశ్న అడుగుతాను. ఏంటి ఆ ప్రశ్న అనంటే రోగం వచ్చినటువంటి వాడికి వైద్యుడు అవసరమా అవసరం కాదా అని అడుగుతాను. జబ్బు చేసినటువంటి వాడికి వైద్యం అనేది అవసరమా అవసరం కాదా అంటే ఏం చెప్తారు బ్రదర్? రోగం వస్తే ఫస్ట్ అన్న ఫస్ట్ ఎవరైనా వెళ్ళి డాక్టర్ చూపించుకో అంటారు, ఇది నార్మల్ గా. వైద్యం అవసరమే కదా, జలుబు చేసింది, దగ్గు వస్తుంది, జ్వరం వచ్చింది అన్నా కూడా అరే డాక్టర్ చూపించుకున్నావా అని అడుగుతారు. సో ఈ ప్రశ్న కూడా అలాంటిదని అనమాట. క్రిస్టియానిటీకి భారతదేశం అవసరమా అని అంటే రోగం వచ్చినట్టు వైద్యం అవసరమా అన్నట్టుగా ఉంటుంది అనమాట, అడిగినట్టుగా ఉంటుంది అది నన్ను అడిగింది. ఎందుకు చెప్తున్నాను నేను ఇదంటే ఏంటి ఇంతకీ ఈ దేశానికి ఆ కాలంలో ఉన్నటువంటి
జబ్బుగా మనం చూసేటటువంటి పరిస్థితులు ఏంటి అని అనేది ఒకసారి మనం చెప్పుకోవడం కాదు అంబేద్కర్ గారు రాసినటువంటి వాల్యూమ్స్ నుంచి నేను కొన్ని ఉదాహరణలు వివరించి విశ్లేషణ చేస్తాం. క్రిస్టియానిటీ అనేది మన ఇండియాకి అవసరమా? ఒకవేళ అవసరమైతే దానివల్ల మనకు వచ్చినటువంటి లాభం ఏంటి? అవసరం లేదు, ఒకవేళ క్రిస్టియానిటీ రాకపోతే మన దేశం ఏ విధంగా నష్టపోయేది అనేది కూడా నేను సింపుల్గా వివరిస్తాను. సరే, ఆ కాలంలో పరిస్థితులు ఎలా ఉండే మన ఇండియాలో అనేది అంబేద్కర్ గారు రాసినటువంటి ఒక బుక్ ద్వారా మనం చూద్దాం. ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలో ప్రసంగాలు సంపుటం 12 అంటే 12వ వాల్యూమ్ తెలుగులో ముద్రించినటువంటిది. దీంట్లో ఏమని ఉంటుందంటే రెగ్యులేషన్ 6 క్రీస్తు శకం 1802 సావుగర్ ఇతర ప్రాంతాల్లో బాలల బలిని నిరోధించేందుకు ఒక రెగ్యులేషన్ 1802 ఆగస్టు 20 గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ జారీ చేసింది. సావుగర్ బనస్బర్య చాగాడ్ గంగా నదిపై తదితర ప్రాంతాల్లో పిల్లలను నేట విసిరి లేదా సొరచాపలకు ఎర్రగా వేసి బలి ఇచ్చేటటువంటి అమానుష నేరాలు అమల్లో ఉన్నాయని గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ విన్నవించారు. సావుగర్లో ప్రతి నవంబర్ జనవరి నెలల్లో వచ్చేటటువంటి పౌర్ణమి రోజున క్రమం తప్పకుండా అటువంటి బలులు పెద్దవారిని కూడా బలి చేయడం జరుగుతున్నది. అక్కడి ప్రాంతాల ఆచారం ప్రకారం పిల్లలను సావుగర్ సముద్రంలో విసిరిన తర్వాత మళ్ళీ వారిని రక్షించేవారు కారు. మరికొన్ని సందర్భాల్లో విచిత్రంగా మరీ క్రూరమైనటువంటి బలిని అమలు చేసేటటువంటి వారు. అంటే దీని అర్థం ఏంటి బ్రదర్? అప్పుడు పాత కాలంలో అది మనకి నిర్గమ కాండంలో, లేవి కాండంలో, ద్వితీయ ఉపదేశ కాండంలో మొలక దేవత దగ్గర చిన్నపిల్లల్ని అగ్నికి ఆహుతి చేసేవాళ్ళు కదా, అదే టైప్ ఇక్కడ ఇక్కడ నీళ్ళల్లో పడేట నాకు కనపడుతుంది అన్న. గంగా నదిలో అంటే దీని కారణం వీళ్ళ యొక్క గ్రంథాలే. వీళ్ళ స్క్రిప్చర్స్ లో పదే పదే గంగా నదిని ఒక పవిత్రమైనటువంటి నదిలాగా, ఇది శివుడి జటా చోట నుంచి వచ్చిన దానిలాగా, విష్ణు యొక్క పాదాల నుంచి పొంగినటువంటిది, చాలా పవిత్రమైనటువంటిది, దీంట్లో దీని గాలి తగిలితేనే చాలు, గంగానది యొక్క గాలి తగిలితేనే చాలు మీ పాపాలన్నీ నశిస్తాయి, లేదంటే ఏదో ఒక కారణం చేత, ఏ కారణం చేత అయినా సరే గంగానదిలో ప్రాణం విడిచినటువంటి వాళ్ళు వాళ్ళు ఉత్తమ గదులను పొందుతారు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కావచ్చు, లేదంటే వాళ్ళ వంశీకులంతా కూడా, వాళ్ళ వంశీకులు చనిపోయినటువంటి వాళ్ళు కావచ్చు, బతికినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళ పాపాలన్నీ పోతాయి అని చెప్పేసి వాళ్ళ గ్రంథాల్లో స్పష్టంగా రాసుకున్నారు. అందువల్ల వీళ్ళు ఏం చేశారంటే ఆ మూఢభక్తితోటి, ఆ మూఢనమ్మకంతో వాళ్ళ పిల్లలను తీసుకెళ్ళి గంగానదిలో నిర్దాక్షిణ్యంగా విసిరేసేవాళ్ళు. అది కూడా ఎట్లాగా ఉంటాయి కదా మన ముసళ్ళు, ముసళ్ళు ఇప్పుడు మనం రోజు ముసళ్ళకు గనక ఏదన్నా ఒక ప్రాంతానికి వెళ్ళి ఆహారం వేస్తున్నాం అనుకోండి బ్రదర్, అక్కడ అవి కాసుకొని ఉంటాయి రెడీగా, ఇదిగో ఈ టయానికి నాకు ఇక్కడ ఆహారం దొరుకుతుంది అని చెప్పి ముసళ్ళు అక్కడికి జాగ్రత్త అనమాట. ఆ సమయానికి ఏదన్నా నదులు అంటే మనం నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో కానీ ఇలాంటి వాటిలో మనం చూస్తే జంతువులు నీళ్లు తాగడానికి వచ్చే టయానికి అక్కడ ముసళ్ళన్నీ కూడా తిష్ట వేసుకొని ఉంటాయి, రెడీగా ఉంటాయి, అట్లా సమయం వాటికి తెలుసు. అట్లాగే ఈ ప్రజలు ఎవరైతే ఉంటారో, ఈ చిన్నపిల్లల్ని, ఈ పెద్దవాళ్ళని, ముసలవాళ్ళని, ముత్తకోళ్ళని, రోగం వచ్చిన వాళ్ళని, వీళ్ళందరినీ కూడా గంగానదిలో విసిరేయటానికి ఆ సమయం అనేది, వీళ్ళు విసిరేసేటువంటి సమయం అనేది అక్కడ ఉండే ముసళ్ళు తెలుసుకుని, ముసళ్ళకి ఇవేం చేస్తాయి ఆ సమయానికి, ఆ నోరు తెలుసుకొని రెడీగా ఉంటాయి అనమాట. అది వీళ్ళు వచ్చారు పిల్లల్ని, ఆ చిన్నపిల్లల్ని వాళ్ళని చూడంగానే ఈ ముసళ్ళకి అర్థమైపోతుంది ఖచ్చితంగా ఆ ముసలి నోట్లో పడేటట్టుగా కనుక విసిరేస్తే వాళ్ళకి చాలా పుణ్యం ఉంటుంది. ఎందుకంటే ముసలి అనేది గంగాదేవికి ఏమంటారు వాహనం అనమాట. ఇప్పుడు నంది అనేది ఎద్దు ఏదైతే ఉందో వృషభం, అది శివుడికి ఏ విధంగానైతే వాహనమో, ఎలుక ఏ విధంగా వినాయకుడికి వాహనమో, నెమలి ఏ విధంగా ఈ ఉంటాడు కదా ఆయన పేరు, ఏం పేరు, స్కందుడు, వీళ్ళ వాహనం కుమారస్వామికి వాహనమో, అదే విధంగా ఈ ముసలి అనేది గంగానదికి వాహనం అనమాట, వాహనం. సో ఆ ఉద్దేశంతో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ నమ్మకంతో ఈ ముసలి యొక్క నోట్లో ఆ పిల్లలు కనుక పడేటట్టుగా కనుక మనం విసిరేస్తే ఆ ముసలి కనుక తింటే గంగాదేవిలో కలిసిపోయినట్టే, గంగాదేవి తిన్నట్టే, మనం బలిచ్చినట్టు గంగాదేవికి. ఆ గంగాదేవి ఏం చేసింది, వీళ్ళకి ఉత్తమ గదులను కల్పించింది, వీళ్ళ పూర్వీకులకు కూడా మంచి ఉత్తమ గదులను కల్పించింది, స్వర్గానికి వెళ్ళిపోతారు ఏంటంటే ఒక మూఢనమ్మకం అనమాట.
ఇలాంటి దుర్మార్గమైనటువంటి మూఢనమ్మకాలతో అనేక మంది పిల్లల్ని వీళ్ళు ఏం చేస్తున్నారు, తీసుకెళ్ళి సముద్రంలో నదుల్లో ఈ రకంగా పడేస్తూ ఉన్నారు అన్నమాట. సో ఇది ఒకటి, తర్వాత చూద్దాం. అంటే ఇవి జరుగుతూ ఉన్నాయి. క్రిస్టియానిటీ అనేది విస్తృతంగా భారతదేశంలోకి ప్రవేశించబోయే ముందు ఇలాంటి ఆచారాలన్నీ జరుగుతూ ఉన్నాయి. వీటిని అంబేద్కర్ గారు కోట్ చేశాడు ఆయన పుస్తకం. చూడండి తర్వాత ఇంకో సంఘటన చెప్తాను. ఎవరైనా వ్యక్తి కానీ, ఇది కూడా వాల్యూమ్ నెంబర్ 12లోనే ఉంటుంది, ఎవరైనా వ్యక్తి కానీ వ్యక్తులు కానీ కావాలని ఉద్దేశపూర్వకంగా ప్రాణం తీసేందుకు కానీ పిల్లలను, పెద్దలను లేదా పరిపక్వత రాని వారిని సముద్రంలో, గంగలో, మరే నదులు లేదా నీటిలో విసిరినా, విసిరేందుకు కారణమైన అతని అనుమతి ఉన్నా లేకపోయినా, ఆ విసిరివేత వల్ల ఆ వ్యక్తి మునిగిపోయినా, స్వరచాపలో ఇతరాల వల్ల నశించిన, ఇంకే రకంగానైనా నశించిన, అందుకు బాధ్యులైన వ్యక్తిని వ్యక్తులను ఉద్దేశపూర్వక హత్యానేరానికి పాల్పడిన వారిగా పరిగణించి నేరం రుజువైతే మరణశిక్ష విధించాలి. అతనికి ఈ క్రియలో సహకరించిన, ప్రోత్సహించిన వారందరూ సహనేరస్తులుగా భావించి అందుకు అనుగుణంగా శిక్షించాలి. ఈ సెక్షన్లో పేర్కొన్న నేరాలకు పాల్పడిన నేరస్తులను, సహకార నేరస్తులను నిజామత్ అదాలత్ కోర్టుకు పంపి సెక్షన్ ఇవన్నీ ఈ సెక్షన్లన్నీ ఉంటాయి 1793 కింద శిక్షను నిర్ధారించి శాసన అధికారాల పత్వాన్ని అనుగుణంగా వ్యవహరించాలి. ఇవన్నీ కూడా ఈ ఖైదీని గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ క్షమాపేక్షకు అర్హుడుగా భావిస్తే అందుకు పంపాలి. అంటే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఎవరు తెచ్చింది? బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన చట్టం ఇది. బ్రిటిష్ వాళ్ళు ఏదో వీళ్ళమే జాలిపడి తీసుకుని రాలే. బ్రిటిష్ గవర్నమెంట్ వేరు, క్రైస్తవ మిషనరీలు వేరు. ఈ బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ కాలంలో ఉన్నటువంటి బ్రాహ్మణులకి, వాళ్ళకి లొంగిపోయి, అంటే వాళ్ళ యొక్క మత విశ్వాసాలకు లొంగిపోయి వాళ్ళ కండిషన్ పెట్టారనమాట. మా మత విషయాల్లో మీరు జోక్యం చేసుకోకూడదు అని ఈ బ్రాహ్మణులు వీళ్ళంతా మత పెద్దలు, హిందూ మత పెద్దలు ఆ రోజుల్లో వీళ్ళకి ఒక కండిషన్ పెట్టారు బ్రిటిష్ వాళ్ళకి. అందుకని వాళ్ళు ఏం చేశారు, మనకెందుకు వచ్చిన బాధలు వాళ్ళు సావేదో వాళ్ళు చెప్తారని వీళ్ళు పట్టించుకునేవాళ్ళు. అయితే క్రైస్తవ మిషనరీలు వచ్చిన తర్వాత ఈ దారుణాలన్నింటిని చూసి వీటిని రికార్డెడ్గా నమోదు చేసి ఏ ప్రాంతంలో ఎక్కడ ఏం జరిగింది అనేది మొత్తం నమోదు చేసి తీసుకెళ్లి గవర్నమెంట్కి సబ్మిట్ చేసి, బ్రిటిష్ గవర్నమెంట్కి ఆధారాలతో సాక్ష్యాలతో సహా సబ్మిట్ చేసి కోర్టులకు వెళ్ళి ఫైట్ చేసి మరి ఈ చట్టాలన్నింటిని తీసుకొని వచ్చారు. ఇది 1793లో ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్టుగా ఇక్కడ రాసిందనమాట. తర్వాత చూస్తే చూడండి ఇక్కడ, అంటే ఆ నదుల్లో విసిరేసినటువంటిది అలా చేస్తే శిక్షార్హులు అని చెప్పేసి అలా చేయకూడదు అని చెప్పి చట్టాన్ని తీసుకొని వచ్చింది. ఆ తర్వాత చూద్దాం ఇది ఇంకొకటి. ఈ సతీ సహగమనం అనేది ఇది మనకందరూ తెలిసిందే, మనం గతంలో కూడా చాలాసార్లు చెప్పాం. ఏది, భర్త చనిపోయిన తర్వాత బతుకున్నటువంటి స్త్రీని కూడా తీసుకెళ్ళి దారుణంగా తగలబెట్టడం అనేది, ఇది కూడా నేరం, ఇలా చేస్తే నేరం అని చెప్పేసి మీరు చేయకూడదు అని చెప్పి, ఇది కూడా క్రైస్తవ మిషనరీల వల్ల బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి చట్టం. అంటే ఆ రోజుల్లో భయంకరంగా ఈ మూఢనమ్మకాలు, మూఢాచారాలు మతంతో లింకప్ అయి ఉంటాయి. ఇవన్నీ కూడా మతం అనేటువంటి పునాది మీద కట్టబడినటువంటి మూఢనమ్మకాలు ఇవన్నీ. ఎందుకంటే మనం చూసాం వాళ్ళ యొక్క మత గ్రంథాల్లో ఈ సతీ సాగమనం ఇలా చేయాలి, ఇలా చేస్తే చర్మం మీద ఉన్న ఎన్ని వెంట్రుకలు అయితే ఉంటాయో, 350,000,000 వెంట్రుకలు ఉంటాయి, అన్ని సంవత్సరాలు భార్యాభర్తలు కలిసి స్వర్గంలో స్వర్గ సుఖాలు అనుభవిస్తారు అని చెప్పి స్పష్టంగా వాళ్ళ గ్రంథాల్లో బోల్డ్ అనే చోట్ల ఉంది. నేను ఇప్పుడు ప్రెజెంట్ రాసినటువంటి పుస్తకంలో 40 రిఫరెన్స్లు ఇచ్చాను దాదాపు దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఉన్నాయో. ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు ఇందాక మనం చూసింది ఏంటి, ఈ చిన్నపిల్లల్ని విసిరేయటం, పెద్దవాళ్ళని విసిరేయటం గంగానదిలో దారుణంగా, అదొక క్రూరమైనటువంటి చర్య, ఒక ఉన్మాదంతో కూడినటువంటి మూఢనమ్మకం. తర్వాత ఈ సతీ సాగమనం కూడా అదే, తగలబెట్టడం, బతుకున్నటువంటి వాళ్ళని మతం పేరుతో తగలబెట్టడం అనేది, ఇది కూడా ఘోరమైనటువంటి దురాచారం. తర్వాత ఇంకోటి చూద్దాం, ఇది ఈ నంబూదిరి బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు శూద్రుల యొక్క భార్యల్ని లేదా ఈ రాజుల యొక్క భార్యలు అనేటువంటి ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళని పెళ్ళైన తర్వాత మొదటి రాత్రి అనేది ఈ బ్రాహ్మణులతో గడపాలి. ఆ స్త్రీ భర్తతో కాకుండా ముందుగా బ్రాహ్మణులతో గడిపితే ఏదో దేవతలతో గడిపినట్టుగా. ఫస్ట్ నైట్ అనేది బ్రాహ్మణుడు ముందు అనుభవించిన తర్వాతే తిరిగి తన భర్తకి అప్పచెబుతాడు అనమాట. ఇటువంటి చట్టం కూడా ఉంది, ఇటువంటి ఆచారాలు ఆ రోజుల్లో ఉన్నాయి. అది చాలా దారుణం కదా, చాలా దారుణం అంటే దారుణం, ఇది చాలా దుర్మార్గం. ఇది కూడా మతం పేరుతోటే. బ్రాహ్మణుడు అనేటువంటి వాడు వాళ్ళు సర్వదేవతలు కొరువై ఉంటారు. అతను కనుక ఆ స్త్రీని అనుభవిస్తే దేవతలు అంతా అనుభవించినట్టే
కాబట్టి మంచి జరిగింది. ఆ తర్వాత నచ్చితే 3 రోజులు ఆ బ్రాహ్మణుడితోనే ఆ స్త్రీ గడపాలి, లేదంటే ఒక రోజునే ఉంచుకొని తర్వాత భర్తకు అప్పచెబుతాడు ఆ బ్రాహ్మణుడు. ఇటువంటి దుర్మార్గం దురాచారం అనేది ఇది కూడా బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే ఈ ఈ చట్టం అనేది ఇది కూడా నిషేధించారు అన్నమాట. ఓకే తర్వాత ఇది చూడండి, ఇది ఒక దారుణమైనటువంటి దుర్మార్గం. మహిళలను పిల్లలను గాయపరిచిన బ్రాహ్మణులకు శిక్షలు. ఉపద్ఘాతంలో వివరించిన సందర్భాలలో బ్రాహ్మణులు కింద సెక్షన్లో వివరించిన పరిస్థితుల ప్రకారం లేదా దాదాపు అటువంటి పరిస్థితుల్లో ఖడ్గంతో కానీ ఇతర ఆయుధాలతో కానీ తనను తాను తన వారిని కానీ పిల్లలను కానీ ఇతర మహిళలను పిల్లలను కానీ తనపై తహసీల్దార్ అధికారులు నౌకర్లు రెవెన్యూ న్యాయ ప్రతినిధులు తీసుకున్న చర్యలకు వ్యతిరేకంగా నిరసన పూర్వకంగా గాయపరిస్తే లేదా ఇతరుల చర్యలకు నిరసనగా గాయపరిస్తే సర్క్యూట్ కోర్టు వారిని బహిష్కార శిక్షకు గురి చేయవచ్చు. ఆ శిక్షను కూడా నిజామాబాద్ ఇది ఇది అనమాట. అంటే ఇక్కడ చెప్పారు కదా వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఈ పిల్లల్ని చిన్నపిల్లల్ని ఆ కుండం అనేది ఒకటి ఉంటుంది బ్రదర్, ఆ పెద్ద అగ్నిగుండం అనేది, ఇదేంటి ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ అధికారులు సేవకులకు వ్యతిరేకంగా వారి పనులను నిరసిస్తూ బ్రాహ్మణులు కుండం ఏర్పాటు చేసేవాళ్ళు. కుండం అంటే చుట్టూ ఒక మంట పెట్టుకొని మధ్యలో ఉండేవాళ్ళు, ఎవరైనా దహించి చంపితే ఆ కుండం కట్టిన బ్రాహ్మణుల పైన వారు ఇందుకు నియమించిన ఉద్యోగులను పార్టీలను కట్టెలు పేర్చిన వారిని తగలబెట్టిన వారి పైన అత్యాచారం మోపి విచారణ జరిపి సెక్యూర్ కోర్టు నమ్మే విధంగా రుజువు చేసిన తర్వాత బ్రాహ్మణులకు ఇతరులకు మరణశిక్ష విధించాలి ఇది అనమాట. ఇది ఒక దురాచారం. అంటే పిల్లల్ని అగ్నిలో తగలబెట్టడం మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా మొలకో దేవతకి అర్పించినట్లుగా, అట్లా కొన్ని మూఢ నమ్మకాలు ఉన్నాయి వీళ్ళ దేవతలకు అర్పించడం కావచ్చు. లేకపోతే వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే కొన్ని నిరసనలు కొన్ని చేసేవాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా నిరసన చేయాల్సి వస్తే ఇంటి ముందు పెద్ద అగ్నిగుండంలాగా ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆడపిల్లల్ని ముందు దాంట్లో వేసి తగలబెట్టేసేవాడు, అదొక నిరసన. మగపిల్లల కంటే కూడా ఆడపిల్లల్ని తీసుకెళ్ళి దాంట్లో తగలబెట్టేవాళ్ళు, చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి దాంట్లో తగలబెట్టేసేవాడు. ఎంత ఘోరంగా ఉందో చూడండి. ఇటువంటి ఎవరైనా పాలు పడితే మాత్రం వాళ్ళు శిక్షార్హులు అని చెప్పేసి వాటిని నిషేధిస్తూ ఒక చట్టాన్ని తీసుకొని వచ్చారు. అంటే నేను వర్షం 1/1 చదువుతున్నాను, మన క్రైస్తవం అనేది విస్తృతంగా ఇండియాలో వ్యాపించక ముందు మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాటిని ఏ విధంగా రూపుమాపారు, ఎవరు రూపుమాపారు అనేది ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పడానికి వీటిని వివరిస్తున్నాను. తర్వాత ఇంకొక విషయం చూద్దాం. ఇది ఒక్కసారి ఇది ఇప్పుడు మన అంబేద్కర్ గారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా చరిత్రలో రాసినటువంటి విషయాలు నిజమా కాదా అనేది మనం ఒకసారి ట్యాలీ చేసుకోవాలి అని అనుకుంటే నేను ఒక పుస్తకంలో నాకు కనపడే బ్రదర్, ఇది ఒకసారి ఇంగ్లీష్లో ఉంది, మీరు కనపడుతుందా మీకు ఇది ఒకసారి చదివి దీని గురించి చెప్తారా మీరు? క్రిస్టియన్ రీసెర్చర్స్ ఇన్ ఏషియా అనేటువంటి బుక్లో అండర్లైన్ చేసి చదవమంటారన్నా? అండర్లైన్ చేసినాయి. ఓకే, ద హ్యూమానిటీ అండ్ ఇంటర్ప్రిట్ స్పిరిట్ ఆఫ్ దాట్ నోబుల్ మ్యాన్ అబాలిష్డ్ అ యెట్ మోర్ క్రిమినల్ ప్రాక్టీస్ which was considered by the Hindus as a religious rite and consecrated by custom. I mean the sacrifice of children. అంటే చిన్న పిల్లలని బలులు ఇవ్వడం అనేది మరి మార్కియస్ వెస్లీ గారు దీన్ని అబాలిష్ చేసినట్టుగా ఇక్కడ మనకు కనపడుతుందన్న, ఇవి తీసేసినట్టుగా ఈ ఆచారాన్ని మన భారతదేశంలో నుంచి రూపుమాపారు అన్నట్టుగా కనపడుతుంది. His Lord has been informed that it had been a custom of the Hindus to sacrifice children in consequence of vows ante pratignalu mana pratignalu gaani vratalu gaani whatever itla cheyadam by drowning them or exposing them to sharks shark swara chapaliki eyatam gaani mari neelallo muncheyadam gaani and crocodiles ante mosallu koyadam gaani and that 23 persons had perished at Saugar ఇన్ 1 మంత్, ఒక్క నెలలోనే ఒకేసారి 23 మందిని ఇట్లా బలు ఇచ్చినట్టుగా మరి ఈ సొర చేపలకు మరియు ఈ మొసళ్ళకి ఆహారంగా వేసినట్టుగా మనకి రికార్డ్స్ కనపడుతున్నాయని చెప్పి చెప్తున్నారండి. కేవలం అంటే కేవలం జనవరి 1801 23 కేసెస్ ఉన్నాయంట, మెనీ ఆఫ్ హూమ్ వేర్ సాక్రిఫైస్డ్ ఇన్ దిస్ మ్యానర్. అందులో అంటే దృష్టికి వచ్చిన కేసెస్ అయి ఉండొచ్చు, దృష్టికి రాని కేసెస్ ఇంకా చాలా ఉండొచ్చు. తర్వాత ఇంకొక ఎవిడెన్స్ చూద్దాం మనం. ఇది వచ్చేసి ద లైఫ్ విలియం కేరీ అనేటువంటి
ద లైఫ్ ఆఫ్ విలియం కేర్ అనేటువంటి బుక్ లో ఇక్కడ కూడా ఈ అనలైజ్ చేసిన వారు చూడండి. ఒక్క సెకండ్ అన్న చదువుతాను. It has been represented to the Governor General of in Council that a criminal and inhuman practice of sacrificing children by exposing them to be drowned or devoured by sharks prevails. Children thrown into the sea at Sagar have not been generally rescued, but the sacrifice has been effected with circumstances of peculiar atrocity in some instances. This practice is not sanctioned by the Hindu law nor countenanced by the religious orders. It was accordingly declared to be murder punishable with death at each pilgrim. Ante villu ee pradeshaniki teerthayatralu elle vallata ee pradeshaniki sagar ane pradeshaniki teerthayatralu velli akada chinna pillalni neellallo munchi veyatam lekapothe vallani ఈ సొరచాపలు వేయటం లేకపోతే మొసళ్ళకి వాళ్ళకి ఎరగా వేయటం లాంటివి చేసి మేము భగవంతుడికి ఇచ్చాము అని అనుకొని మరి వీళ్ళని బలులు ఇచ్చేవాళ్ళు. మరి వాటిని అబాలిష్ చేయాలి అన్నట్టుగా విలియం క్యారీ గారు ఈ బుక్ లో రాయబడి ఉందన్న. చదవాలి అన్న ఇది కూడా. అవుతు ఈ ముందు వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసి అంటే మన ఇండియాకి క్రిస్టియానిటీ ఎందుకు అవసరమైన అంటే ముందు ఇలాంటి దుర్మార్గమైనటువంటి మతం పేరుతోటి హైందవ మతం పేరుతోటి అందులో కొన్ని అంటే అనాగరికమైనటువంటి పనులు పిల్లల్ని ఆహారాన్ని ముసళ్ళకి ఆహారం చేయటం నదుల్లో విసిరేయటం తర్వాత వచ్చేసి ఈ సతీసాగమనం బాల్య వివాహాలు చిన్నప్పుడే పెళ్లి చేయటం వీటన్నిటికీ ఈ దురాచారాలన్నింటిని కూడా క్రైస్తవ మిషనరీలు రికార్డెడ్గా నోట్ చేసి ఇప్పుడు మనం చూసినటువంటి రెండు బుక్స్ కూడా మిషనరీల బుక్స్ రెండు కూడా చూసింది. సో ఇప్పుడు అంబేద్కర్ గారు బుక్లో రాశాడు కదా ఈ సేమ్ వీళ్ళు చెప్పినటువంటి అంబేద్కర్ గారు బుక్లో రాశాడు. మరి అంబేద్కర్ గారు చెప్పింది ఎంతవరకు కరెక్ట్ మనకు కూడా తెలియాలి కదా చరిత్రలో ఎక్కడన్నా ఈ సంఘటనలు ఉన్నాయని చెప్పేసి నేను సెర్చ్ చేస్తున్నప్పుడు ఈ రెండు బుక్స్లో నాకు ఆ సంఘటనలు కనపడ్డాయి. సో నేను అందుకని వాటిని కూడా అంటే ఆయన చెప్పింది అక్షరాల నిజం అనే దానికి ఒక రుజువు మనకి ఈ రెండు బుక్స్ చరిత్రకారులు మిషనరీస్ రాసినటువంటి ఈ రెండు బుక్స్ కూడా మనకి కనపడతాం. ఇంకా దారుణమైనటువంటి ఇలాంటి దురాచారాలు మతం పేరుతోటి ప్రజలను చాలా దారుణంగా అనాగరికంగా చంపుతూ ఉంటే మరి ఏ ఒక్కళ్ళు కూడా వచ్చి మరి ఇన్ని ఇంకా రకరకాల మతాలు ఏవో ఉన్నాయని కానీ వాళ్ళంతా వచ్చి కూడా ఈ బుద్ధులని వాళ్ళని నీళ్ళని కొంతమంది ఉన్నప్పటికీ మన ఇండియాలో ఇటువంటి క్రూరమైనటువంటి అనాగరికమైనటువంటి మూఢనమ్మకాల నుంచి ప్రజలను రక్షించినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. పట్టించుకోలేదు వాళ్ళకి ఆ భారం అనేది లేదు. మెయిన్ అది ఉన్నటువంటి వాళ్ళు మిగతా మతాలు వాళ్ళు కావచ్చు లేదా సంఘ సంస్కర్తలు ఎవరన్నా ఉంటే ఎవరో ఒకళ్ళు ఇద్దరో తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా వీళ్ళ గురించి పట్టించుకోలేదు. ఒకవేళ వీళ్ళకి ధైర్యం కూడా సరిపోయేది కాదు ఎందుకంటే ఆ రోజుల్లో వీళ్ళు వాళ్ళ మతాలకు సంబంధించి ఏదన్నా అడ్డు చెబితే చంపేసేవాళ్ళు వాళ్ళని కూడా కాబట్టి ఎవరు కూడా ధైర్యం చేసి ముందుకు వచ్చేవాళ్ళు కాదు. అప్పట్లో రాజుల మీద కూడా తిరుగుబాట్లు చేశారండి. చేశారు అక్బర్ ది గ్రేట్ మనకు అక్బర్ చక్రవర్తి ఉండేవాడు కదా అక్బర్ చక్రవర్తి కాలంలోనే ఈ సతీ సాగమనాలు ఉండేవి. ఈ రాజా మాన్సింగ్ దగ్గర రాజా మాన్సింగ్ కి 1500 మంది భార్యలు ఉన్నారంట. ఈ రాజా మాన్సింగ్ కి ఉన్న 1500 మంది భార్యల్లో ఒకే రోజు 65 మందిని మరి ఈ సతీసాగమనం చేస్తే అక్బర్ చక్రవర్తి అడ్డుపడ్డందుకు అక్బర్ చక్రవర్తి మీద కూడా తిరుగుబాటు చేశారు వీళ్ళు. ఇది మా ఆచారం నీకెందుకు అని. అవునవును అవును బ్రిటిష్ వాళ్ళ మీద కూడా అదే పరిస్థితి. బ్రిటిష్ వాళ్ళతో కూడా మీరు మా మతపరమైనటువంటి ఆచారాల్లో వీలు పెట్టకూడదు మీకు అనవసరం అని చెప్పేసి వాళ్ళ మీద వాళ్ళేంది ఇప్పుడు అందరూ క్రైస్తవులు కాదు కదా బ్రిటిష్ వాళ్ళని అంత మాత్రాన్ని క్రైస్తవుడు కాదు కదా వాళ్ళకేం పని వాళ్ళు చావాళ్ళు చేస్తారు మనకెందుకులే వాళ్ళ మతాలతో అని అనుకున్నారు కానీ వాళ్ళకి ఆ భారం అనేది ఉండదు. దేవుని పిల్లలకు మాత్రమే భారం ఉంటుంది. నశించిపోతుంటే అవతల వాళ్ళు లేదా మూఢనమ్మకాలతో ఇదైపోతా ఉంటే వాళ్ళకి భారం అనేది ఉంటుంది. అయ్యో వీళ్ళు ఇట్లా అయిపోతుందంటే
వీళ్ళు తెలుసుకోవాలి, వీళ్ళు రక్షణ పొందాలి, ఈ ఇలాంటి అనాగరికమైనటువంటి పనుల నుంచి వాళ్ళని విడిపించాలనేటువంటి ఒక భారం వాళ్ళకు ఉంది. కాబట్టి ఇప్పుడు విలేంకి కేరీ గారికి ఏమవసరం, వాళ్ళ గ్రంథాలన్నింటిని కూడా లేదా ఈ బైబుల్ వీటన్నింటిని కూడా ఈ భారతీయ భాషలకు అనువాదం చేయాల్సిన అవసరం వాళ్ళకి ఏంటి? భార్యా పిల్లలు ఆ రకంగా కష్టపడుతున్నా కానీ, వాళ్ళ పిల్లలు చనిపోయినా కానీ, వీటన్నిటినీ కూడా పక్కన పెట్టి ఆయన ఎందుకు ఇంతగా పనిచేయాల్సి వచ్చింది? ఎందుకు ఇంత కష్టపడి శ్రమ పడాల్సిన అవసరం ఆయనకి ఏమొచ్చింది? ఆయన ఏమైనా ఒక కోటి రూపాయలు డబ్బులు వచ్చినాయా, లేకపోతే డబ్బులు ఏమైనా ధనాన్ని సంపాదించుకున్నాడా, కోట్ల రూపాయల డబ్బులు ఏమైనా సంపాదించుకున్నాడా, ఏమైనా స్వార్థం ఉందా ఆయనకి ఏమన్నా? లేదు కదా. కాబట్టి క్రైస్తవుడు అనేటటువంటి వాడిగానో ఇతరులకి అన్నిళ్ళు కొనటువంటి తేడా అది. క్రైస్తవుడు అనేటువంటి వాడు ఏదైనా మంచి చేయాలి, అవతల వాడు ఏదన్నా ఏదన్నా నాశనం అయిపోతా ఉంటే వాడిని బాగు చేయాలి, వాడిని ఎలాగైనా రక్షించాలన్నటువంటి ఆ భారం అనేది కడుపు మనసులో ఉంటుంది. అది యేసుక్రీస్తు ద్వారా మనకి ప్రతి ఒక్కరికి వచ్చినటువంటి సహజ లక్షణం అది. క్రైస్తవుడు నిజమైనటువంటి క్రైస్తవుడికి ఆ లక్షణాలు ఉంటాయి. కాబట్టి క్రైస్తవ మిషనరీ వాళ్ళు ఈ నశించిపోతున్నటువంటి మన భారతదేశంలో మూఢనమ్మకాల పేరుతోటి జరుగుతున్నటువంటి అకృత్యాలన్నింటిని కూడా చూసి వాళ్ళు తట్టుకోలేక అవన్నీ రికార్డ్ ఎవిడెన్స్ పెడితేనే. ఇప్పుడు గవర్నమెంట్ ఒక చట్టం తేవాలంటే దానికి ఎవిడెన్స్ ఉండాలి, కంపల్సరిగా కొన్ని ఆధారాలు ఉండాలి. ఆధారాలన్నింటినీ కూడా కలెక్ట్ చేసినటువంటి వాళ్ళు క్రైస్తవ మిషనరీలే. ఇంకా పలానా ఊర్లో పలానా సాటిని పలానా తారీఖు, ఇప్పుడు అక్కడ చూడండి 1801 జనవరి నెల ఎంత పర్ఫెక్ట్గా డేట్ అక్కడ మెన్షన్ చేశారో చూసారా మీరు బుక్లో? మనం చూసాం ఇప్పుడే. ఆ విధంగా వాళ్ళు రికార్డ్స్ రెడీ చేసి తీసుకెళ్ళి బ్రిటిష్ వాళ్ళ ముందు పడైతే ఫస్ట్ వాళ్ళు పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు, ఆ ఏదో చూద్దాం చేద్దాం అన్నట్టుగా ఉండేవాడు. కానీ వాళ్ళు కోర్టుకు వెళ్ళి మరీ ఫైట్ చేశారు. ఇప్పుడు సర్ ఆర్థర్ కాటన్ ద్వారా గారిని కూడా ఆయన అక్కడ ప్రాజెక్ట్ కట్టడానికి ఫస్ట్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు, బ్రిటిష్ గవర్నమెంట్. ఆయన లండన్ వాళ్ళ దేశం పంపించేసింది. పంపిస్తే ఆయన మళ్ళీ కోర్టులో కేసేసి గెలిచి అక్కడ ప్రాజెక్ట్ కట్టాడు ఆయన. ఆయనకి ఏమవుతుంది కదా? అది అదనే అదనే కాదన్నా, నేను మీరు చెప్పిన దానికి ఇంకా కొంచెం యాడ్ చేస్తాను. మనకి మన భారతదేశంకి మరి ఫస్ట్ డ్యామ్స్ మిషనరీలే కట్టించారు అంటే మన కాటన్ దొరగారు. తర్వాత మరి రైల్వేస్, మరి విద్యుత్, ఎలక్ట్రిసిటీ ఎలా వచ్చింది? టెలిగ్రాఫిక్ సిస్టమ్, టెలిగ్రామ్ ఇచ్చేవాళ్ళు, టెలిగ్రాఫిక్ సిస్టమ్, లేకపోతే టెలిఫోన్ లైన్స్ కానీ, లేకపోతే మరి మరి మంచి రోడ్స్ కూడా, గ్రాండ్ ట్రంక్ రోడ్స్, ఇవన్నిటిని ఫస్ట్ మరి పక్కా రోడ్లుగా చేసింది. తర్వాత ఎంతో మందికి అణగారిన వాళ్ళకి ఫ్రీగా హాస్టళ్ళు కట్టించి మరి హాస్టల్లో పెట్టి మరి చదువులు చెప్పించారు. మిషనరీలు విద్యావంతులుగా తయారు చేశారు, విజ్ఞానవంతులుగా తయారు చేశారు. మనకు స్వాతంత్రం రాకముందు నర్సులు ఎవరైతే ఉన్నారో, నర్సులు కేవలం అంటే కేవలం క్రైస్తవులు మాత్రమే నర్సులుగా ఉండేవాళ్ళు, రైట్ అన్నా? అది కాక మరి ఈ భారతదేశంలో మరి మనకి మెడిసిన్ ని ఇంట్రడ్యూస్ చేశారు. మెడిసిన్ ని ఇంట్రడ్యూస్ చేసి ఎన్నో ఉన్నతమైన మరి వైద్య సేవల్ని అందించడమే కాకుండా మన భారతదేశం ఆ కాలంలో ప్లేగ్ వ్యాధి, మరి మలేరియా వ్యాధి, మరియు మసూచి వ్యాధి, దీని వల్ల ఎన్నో కష్టాలు పడ్డారు, కలరా వ్యాధితో సహా. సో వాటన్నిటికీ వ్యాక్సిన్స్ కనుక్కొని ఆ వ్యాక్సిన్స్ ఇక్కడ ఇండియాకి తెచ్చి మనకి ఇక్కడ చిన్న ఉన్నప్పుడు ఇక్కడ టీకాలు వేసేవాళ్ళు. ఇవన్నీ తెచ్చింది మిషనరీల వల్లే కదా. వాళ్ళు వాళ్ళ దేశం కాదు, వాళ్ళ ప్రజలం కాదు మనం, కానీ వాళ్ళకి ఏం అవసరం వచ్చింది, ఎందుకు చేయాల్సి వచ్చింది ఇక్కడ అంటే కేవలం క్రీస్తు యొక్క ప్రేమను బట్టి అంతే. ఇట్లాగ ఈ దారుణమైనటువంటి పరిస్థితులు అనేటువంటివి ఆ రోజుల్లో ఉంటే మన క్రైస్తవ్యం అనేది ఇండియాలో ప్రవేశించిన తర్వాత ఇంకొకటి ఏంటంటే భయంకరమైన దురాచారం, అంటరానితనం అనేది మనుషుల్ని వాళ్ళని ఏమంటారు, దాన్ని ఏమంటారంటే వాళ్ళకి చాలా హీనంగా, అంటే జంతువుల కంటే కూడా హీనంగా, నువ్వు అంటరానివుడు అని చెప్పేసి వాళ్ళు ఎదురుపడితే నీ తిట్టడం, అవమానించడం, దూషించడం, వాళ్ళకి ఏమాత్రం కూడా ఒక మనుషుల్లాగా చూడకుండా అవమానంగా దారుణంగా ఇచ్చేసావు. అటువంటిది క్రైస్తవులు వచ్చిన తర్వాత, మిషనరీలు వచ్చిన తర్వాత వాళ్ళని వాళ్ళందరిని కూడా దగ్గరికి తీసుకొని చక్కగా చదువులు చెప్పి వాళ్ళకి వాళ్ళకి వైద్యం మీరు అన్నట్టు ఇందాక చెప్పినట్టుగా వైద్య సేవలు చేసి వాళ్ళకి అన్ని సక్రంగా అన్ని చూసుకొని ఎంత విద్యావంతులను చేసింది వాళ్ళంతా కూడా క్రైస్తవులే. సమానత్వం అనేదాన్ని తీసుకొని వచ్చింది. క్రిస్టియానిటీ ఎక్కడుంటే అక్కడ సమానత్వం అనేది ఉంటుంది, అది మెయిన్. క్రిస్టియానిటీ ఎక్కడుంటే అక్కడ సమానత్వం ఉంటుంది. పైన వస్త్రం ధరిస్తేనే ఓర్చుకోలేక
వస్త్రం ధరిస్తేనే పెద్ద గందరగోళం చేశారు ఈ బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు ఆ రోజుల్లో. మా మా మత ఆచారాలు మీరు మంటగలుపుతా ఉన్నారు, ఈ వస్త్రం ధరిస్తే వీళ్ళకి ట్యాక్స్ వేయాలా, ఈ పక్షోజాలకు సంబంధించిన ట్యాక్స్ పన్నులు అవన్నీ ఉంటాయి, ఈ మలబార్ ప్రాంతంలో ఘోరంగా ఎంత ఘోరంగా అంటే ఆడవాళ్ళని దారుణంగా అవమానించారు. ఇవన్నీ కూడా చూసి ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత, బ్రిటిష్ వాళ్ళు కాదు క్రైస్తవ మిషనరీలు వచ్చిన తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తెచ్చి కోర్టులో కేసులు వేసి మొత్తానికి ఒక సమానత్వం అనేది ఉండాలి, మీరు పర్టికులర్గా మూడు వర్ణాల వాళ్ళు ఎందుకు మంచి వస్త్రాలు ధరించాలి, ఈ శూద్రులు అనేటువంటి వాళ్ళు ఎందుకు ధరించకూడదు, తేడా ఏంటి, దేవుడు అలా తేడా చేయలేదు కదా ఎప్పుడు, మీరు ఈ మతాల్లో రాసిన ఈ మత పుస్తకాలు హిందూ మతంలో ఉన్న ధర్మశాస్త్రాలని పనుస్మృతి అని ఇవన్నీ రాసుకొని లేనిపోయిన తప్పుడు పుస్తకాలు రాసుకొని ప్రజల మీద ఈ విధంగా శూద్రుల మీద మీరు ఈ విధంగా వీక్ష చూపడం కరెక్ట్ కాదని వాళ్ళతో కొట్లాడి గందరగోళం చేసి ఒక దాన్ని ఏమంటారు ఆత్మాభిమానంతో బతికేటట్టుగా చేసింది. ఏది ముఖ్యంగా ఈ దళితులు ఇలాంటి మరి ఈ క్రిస్టియానిటీ అనేది రాకపోతే, క్రైస్తవ మిషనరీలంటే వాళ్ళు ఇండియాకి రాకపోతే ఈ దురాచారాలు ఇప్పటికీ ఈ సతీసాగమనం పేరుతో తగలబడతా ఉండేవాళ్ళు మన మన తా అమ్మమ్మలో నాయనమ్మలో లేదా మన వాళ్ళు ఎవరో ఒకళ్ళు మన పూర్వీకులంతా ఇంకెంతమంది చచ్చిపోయేవాళ్ళు, లేదు ఇప్పుడు కూడా బాల్యవివాహాలు అనేవి అలా జరుగుతూనే ఉండేవేమో. బాల్యవివాహాలు అనేవి చిన్నప్పుడే ఒక 5-6 సంవత్సరాల పాపకి 80-90 సంవత్సరాల లేదా 40-50 సంవత్సరాల ఉన్నటువంటి వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేయటం, ఈ పాప కొంచెం వయసు వచ్చేసరికి ఆడు ముసలోడే చచ్చిపోవటం లేదా రోగాలు వచ్చి చచ్చిపోవటం, లేదు పాలు తాగే వయసులోనే పెళ్లిళ్ళు చేయటం, వాడు కర్మగాలి మధ్యలో భర్త కనుక చనిపోతే ఈ అమ్మాయి వయసు వచ్చినా సరే ఈ పాప వయసు వచ్చినా సరే అట్లాగే ఇక జీవోత్సవం అలా బతుకుంటాం ఎటువంటి సుఖ సంతోషాలు లేకుండా. ఇట్లాంటి దారుణమైనటువంటి మూఢనమ్మకాలన్నీ కూడా ఆ రోజుల్లో విస్తృతంగా ఉన్నాయి మన భారతదేశం మతం పేరుతో. అవి ఉండే కొంది పెరిగాయి తప్ప తగ్గాయి కాదు. అవి ఇప్పుడు ఏం లేదు, ఈ క్రైస్తవ మిషనరీలు వచ్చి క్రైస్తవం వచ్చి మన చదువు కనుక చెప్పకపోతే ఇక వాళ్ళు ఏది చెప్పినా అదే నిజం అనుకుంటాం మనం, వాళ్ళు ఏది మాట్లాడితే అదే నిజం అనుకుంటాం. నిజం మీ నీ కర్మరాయిది, నువ్వు పోయిన జన్మలో ఏదో పాపం చేసావు కాబట్టి ఈ జన్మలో నువ్వు శూద్రుడిగా పుట్టావు లేదా ఒక దళితుడిగా పుట్టావు లేదా చండాలుడిగా పుట్టావు, నువ్వు మళ్ళీ మాకు ఎదురు తిరిగి ప్రశ్న ఇచ్చావండి ఈసారి 100 జన్మలు పుడతావు ఇలాగే, ఇప్పుడైతే ఈ ఒక జన్మతో పోయిద్ది, లేదు మమ్మల్ని ఎదురు తిరిగి ప్రశ్నించావా నువ్వేంది ఇలా మాకు అన్యాయం చేస్తున్నాను మాకు ఎదురు తిరిగావా ఇంకో 100 జన్మలు ఎలాగే పుడతావు అని వాడు భయపడిపోతాడు. వాడు చదువు లేదు, వాడు స్వయంగా ఆలోచించుకునే జ్ఞానం లేదు, వాడికి భయం వామ్ము ఇంకో 100 సంవత్సరాలు నేను ఎలాగే పుడతానేమో పునర్జన్మలో వీళ్ళు ఒక ఇది తీసుకొచ్చారు కదా, ఎందుకు వచ్చిన బాధ మెదలకుండా ఉంటే ఈ జన్మతోనే పోయింది నేను ప్రశ్నించానంటే 100 జన్మలు ఎలాగే పుడతా అనే భయంతో పాపం చాలామంది ఎదురు తిరిగి మాట్లాడలేకపోయారు. అందుకే అంబేద్కర్ గారు అంటారు పదే పదే, ఆయన రాస్తారు దాంట్లో, ప్రపంచంలో అన్ని చోట్ల కూడా అణిచివేత జరిగిన ప్రతి చోట కూడా అణిచివేతకు గురి కాబడినటువంటి ప్రజలు ఎదురు తిరిగి పోరాడారు ప్రపంచంలో, కానీ ఇండియాలో పోరాడలేదు. ఎందుకయి ఉంటుంది, కారణం ఏంటి అని చెప్పి ఆయన ఆలోచిస్తే ఆయన రాస్తాడు స్పష్టంగా. ఇప్పుడు మనుస్మృతి కావచ్చు, వాళ్ళ ధర్మశాస్త్రాల్లో చాలా చోట్ల ఏమనుంటుంది, బ్రాహ్మణుడు అనేటువంటి వాడు చదువుకోవాలి, చదువు చెప్పాలి, వాడు పెళ్ళిళ్ళు చేయాలి, మంత్రాలు చదవాలి, దేవుడి దగ్గర అర్చన చేయాలి, అన్నీ చేయాలి. తర్వాత క్షత్రియుడు అనేటువంటి వాడు రాజుగా పరిపాలన చేయాలి, కత్తి తీసుకొని యుద్ధం చేయాలి, పరిపాలన చేయాలి, ఆయుధాలు ధరించాలి. మూడోవాడు వైశ్యుడు అంటే వ్యాపారం చేయాలి, డబ్బు ధనాన్ని సమకూర్చాలి, అన్నీ చేయాలి. ఇక తర్వాత శూద్రుడు అనేటువంటి వాడు ఉన్నాడు. శూద్రుడు ఏం చేయాలా, వీళ్ళ ముగ్గురికి సేవ చేయాలి, వాళ్ళ ఇంట్లో పనిచేయాలి, జీతగాళ్ళ. అంటే శూద్రుడికి ఏమీ లేకుండా చేశారు, చదువు లేకుండా చేశారు. చదువు అనేది ఉంటే దాదాపు జ్ఞానం వచ్చేసింది, వాడికి ఏదైనా చేయగలుగుతాడు. ఆ చదువు లేకుండా చేశారు శూద్రుడికి. తర్వాత ఆయుధాలు పట్టకుండా చేశారు. ఆయుధాలు ఉంటే కనీసం వాడి కోపం వచ్చినప్పుడు తిరగబడతానికో ఏదో ఒక బలం అనేది ఉంటుంది ఆయుధం చేతిలో ఉంటే, ఆయుధం వాడికి అందకుండా చేశారు. మూడోది వచ్చేసి ఆర్థికంగా కూడా బలం లేకుండా చేశారు. ఏయ్ నువ్వు వ్యాపారం ఎవరు చేయాలా, వైశ్యుడు చేయాలా, శూద్రుడు చేయకూడదు. పైగా నువ్వు ఏదైనా కష్టపడి పని చేసుకున్నా సరే నీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉండకూడదు, డబ్బులు ఎక్కువ ఉండకూడదు నీ దగ్గర. నీ అవసరత ఏంటియో ఆ రోజు నీకు ఏం కావాలో తినడానికి అంతవరకే నువ్వు సంపాదించుకోవాలి. ఎక్కువ ఆస్తి సంపాదించుకోకూడదు. ఎక్కువ ఆస్తి సంపాదించుకుంటే మళ్ళీ నువ్వు ధనవంతుడు అయిపోతే మమ్మల్ని లెక్క చేయం, మా నెత్తినే కూర్చుంటాం, కాబట్టి నువ్వు నీకు ఎక్కువ ధనం ఉండకూడదు ఏంటి. లేదు వాడి దగ్గర ఏదన్నా ధనం ఎక్కువ ఉంది డబ్బు తీసుకోవాలంటే బలవంతంగానే తీసుకోవచ్చు బ్రాహ్మణుడు,
శూద్రుడి దగ్గర నుంచి బలవంతంగా డబ్బులు తీసుకోవచ్చు, కొట్టేది తీసుకోవచ్చు, తప్పు లేదని చెప్పేసి మనుస్మృతిలో స్పష్టంగా రాశాం. ఇట్లాగా ఈ శూద్రుడికి ఆయుధాలు పట్టనివ్వకుండా, చదువు చెప్పకుండా, ఇవన్నీ ఏమి అతనికి అందుబాటులో అందకుండా చేశారు. ఇంకా అలాంటప్పుడు ఇటు తిరగబడాలనే ఆలోచన ఎలా వచ్చింది, బలం ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళ మీద ఏ విధంగా తిరగబడతాడు? కాబట్టి మన భారతదేశంలో విప్లవం అనేది రాలేదు. ఈ శూద్రుల్లో అణిచివేయబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తిరుగుబాటు అనేది చేయలేదు, కారణం అది అంటాడు. ఈ మనుస్మృతే కారణం అంటాడు, మనుస్మృతే కారణం, ఈ ధర్మశాస్త్రం ఇలాంటి తప్పుడు ధర్మశాస్త్రం కారణం అని అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా వివరిస్తాడు అనమాట దాని గురించి. అట్లాగా ఉండేదన్నమాట. తర్వాత కొన్ని పరిస్థితులు, ఇంకొక రెండు ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. జ్యోతిబాయి పూలే గారు ఆయన గ్రంథంలో రాశాడు పరిస్థితులు ఎలా ఉండే, క్రైస్తవ్యం అనేది విస్తృతంగా మన భారతదేశంలో రాకముందు మన ఇండియాలో పరిస్థితులు ఎలా ఉండే అనేది ఆయన పుస్తకంలో ఆయన గురించి రాసినటువంటిది ఒకటి నేను చదివినిపిస్తాను ఎలా ఉండేది. జ్యోతిబాయి పూలే గారు, జ్యోతిబాయి పూలే, ఇది మంచి ఫేమస్ బుక్ అన్నమాట, మహాత్మా జ్యోతిరావు పూలే. ఇది ధనుంజయ కీర్ గారు రాసినటువంటిది, అనువాదం, ఇది ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ సోషల్ రెవల్యూషన్. దీంట్లో ఏమని ఉంటుందంటే, దీని అంతా నేను తెలుగులో మార్చాను బ్రదర్, ఆల్రెడీ తెలుగు బుక్ కూడా నా దగ్గర, ఇంగ్లీషు తెలుగు రెండు ఉన్నాయి, దీన్ని యాజ్ టీస్గా తెలుగు పేరా పెట్టాను చూపిస్తాను. ఇది అక్కడ ఏమని రాస్తాడంటే, ఈ బుక్లో పేజ్ నెంబరు 218లో ఏమని రాస్తాడంటే, మండుటెండలో పేడ తట్టలు చెత్త తట్టలు మోయటం ఎలా ఉంటుందో బ్రాహ్మణ కుటుంబాలకు తెలియదు. అంటే ఆ రోజులు ఉన్నటువంటి పరిస్థితి గురించి రాస్తున్నాడు ఇక్కడ జ్యోతిబాయి పూలే రాసిన చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ. ఇతరుల కష్టంపై సోమరులుగా బతుకుతున్న వారు వారు ఎవరు? బ్రాహ్మణులు. వాళ్ళు ఒక పని కూడా చేసేవాళ్ళు కాదు, ఇతరుల కష్టం మీద బతికేవాళ్ళు తప్ప వాళ్ళుగా స్వయం ఒక పని కూడా చేసేవాళ్ళు కాదు. ఓకే. తర్వాత దోచుకున్న ధనం అంతా అక్కడ వేసలు ఖర్చు పెడుతున్నారు, దోచుకున్న ధనం ఇక్కడ దగ్గర తీసుకున్న డబ్బులన్నీ కూడా వేసలు ఖర్చు పెడుతున్నారంట. రెండవ బాజీరావు కాలంలో రైతులు ఎన్ని కడగనులు అనుభవించారో జ్యోతిరావు ఏకరువు పెట్టాడు. ఈ దీనులను ఎందుకు కొరగాని వారిగా, పురుగుల కంటే హీనంగా చూశారు వారు. ఎవరో? బ్రాహ్మణులు. పాలించడం అంటే దోచుకోవటం, హింసించటం, చంపటం అనేది వారికి తెలిసినటువంటి అర్జం. పరిపాలన అని అంటే ఇక ఎవరైతే బలహీనులు ఉంటారో వాళ్ళని దోచుకోవటం, ఈ శూద్రులు వాళ్ళు హింసించడం లేదా ఎదురు తిరిగితే చంపటం, ఇదే పరిపాలన అనుకుంటున్నారు వాళ్ళంతా కూడా. బతికి ఉన్న ఇతరులంతా వారి బానిసలుగా చూశారంట ప్రజలు. అంచేత ఆ పాలనను చవి చూసిన వారెవరు మళ్ళీ ఆ పాలన రావాలని కోరుకోలేదు. మన ఇండియాలో, ఏన్షియంట్ ఇండియాలో ఉన్నటువంటి పరిస్థితిని జ్యోతిరావు పూలే ఆ కాలంలో ఉన్నటువంటి దాన్ని, ఆయన కాలంలోనే ఎలా ఉందంటే దాని ముందు రోజుల్లో ఎలా ఉండేది మనం ఊహించుకోవచ్చు దీన్ని బట్టి, ఆయన రాసిన దాన్ని బట్టి. అంతే కదా, వర్ణనాతీతంగా ఉండేదేమో అన్నా. అంతే, ఈ దేశంలో బ్రిటిష్ పాలన కలశాలు ఉండాలని కోరుకున్నారు. పీసువాల కాలంలో రైతు పండించిన పంటకు డబ్బులు, ప్రాణాలకు దేనికి రక్షణ ఉండేది కాదు, డబ్బులకి ప్రాణాలకి రక్షణ ఉండేది కాదంట రైతులకి. రైతులు పండించినటువంటి పంటలకు కానీ ధనానికి కానీ ప్రాణాలకి ఎటువంటి అది రక్షణ అనేది ఉండేది కాదు. కాబట్టి వారు గొప్ప వేదాంతులుగా నిర్లిప్త స్వభావం గలవారుగా ఉండేవారు. ఎవరు? ఇప్పుడు ఇంగ్లీషు వారి పాలనలో వారి జీవితాలు సుఖంగా ఉన్నాయి. ఇది సూపర్ లైన్ అన్న, మళ్ళీ ఇంకోసారి చదవండి. ఇప్పుడు ఇంగ్లీషు వారి పాలనలో వారి జీవితాలు సుఖంగా ఉన్నాయి అని ఎవరు? మనం చదువుతున్నావా? క్రైస్తవుడు చదువుతున్నాడు ఈ మాట? లేదండి, జ్యోతిరావు పూలే గారు చెప్తున్నారు. జ్యోతిరావు పూలే గారు చెబుతున్నారు ఈ మాట. తర్వాత చూడండి, దేశంలో న్యాయం ఉంది. ఏముందంట? న్యాయం ఉందంట. అప్పుడు ఈ బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు వాళ్ళు పరిపాలన చేస్తున్న కాలంలో, వాళ్ళు పెత్తనం చేస్తున్నటువంటి కాలంలో న్యాయం అనేది లేదు. ప్రయాణాలు సుఖంగా సుఖకరంగా ప్రమాదరహితంగా సాగుతున్నాయి. వంతెనలు, రోడ్లు, చెరువులు, కాలువలు, ఆనకట్టలు. వంతెనలు, రోడ్లు, చెరువులు, కాలువలు, ఆనకట్టలు, పాఠశాలలు, వైద్యశాలలు, ప్రయాణికుల బంగళాలు వంటి సౌకర్యాలు అందరికీ ఏర్పాటు అయ్యాయి. ప్రయాణికుల బంగళాలు అని అంటే వాళ్ళు విడిది చేయడానికి దారిలో, అంటే ఆ రోజుల్లో కాలి బాటలే ఉండేవి కదా బ్రదర్, సత్రాలు అంటారు చూసారా? అది గెస్ట్ హౌస్. గెస్ట్ హౌస్ లాగా సత్రాలు అని అంటారు, రోడ్డు పక్కన అక్కడక్కడ సేద తీరటానికి ఉండేవి కొన్ని, అట్లాంటివి కూడా ఉండేవి అంట ఆ రోజులు. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత
ఇదిగో ఇలాంటి సౌకర్యాలన్నీ ఉన్నాయి, బ్రాహ్మణుల కాలంలో ఇలాంటి సౌకర్యాలు మాకు లేవు అని చెప్పి చెబుతున్నాను. ఇవన్నీ అప్పుడు అందరికీ అందుబాటులో ఉండేది కాదు, అప్పుడు ఉండేవి కాదంట ఇవన్నీ ఆ కాలంలో. అంటే క్రిస్టియానిటీ అనేది ఇండియాకి రాకముందు ఉన్నటువంటి పరిస్థితి, ఆ రోజులు ఇవన్నీ లేవు అని చెప్తున్నాడు. బ్రాహ్మణ పాలన దేశ సంపద అంతా నాశనం చేసింది, బ్రాహ్మణ పరిపాలన అనేది దేశ సంపద అంతా నాశనం చేసింది. ప్రజల నుంచి వసూలైన సొమ్మును ప్రజాహిత కార్యక్రమాలకు ఎప్పుడూ వాడలేదు. ప్రజల నుంచి లేదైతే పన్నుల రూపంలో కావచ్చు, లేదంటే ఇతరత్ర కారణాల చేత వాళ్ళ దగ్గర దోచుకున్నటువంటి సొమ్ముని, వసూలు చేసినటువంటి సొమ్ముని ప్రజలకి ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలకు ఏంటి కూడా వాళ్ళు వాడలేదంట. బ్రాహ్మణులకు విందు భోజనాలు అమర్చడానికి వారికి చిని చీనాంబరాలు, నగలు బహుమతులుగా ఇవ్వడానికి ఆ సొమ్ము ఉపయోగపడుతుండేది. అంటే బ్రాహ్మణుల యొక్క విలాసవంతమైనటువంటి జీవితాలకి, అంటే వాళ్ళు మంచి వస్త్రాలు ధరించడానికి, మంచి ఏమంటారు ఖరీదైనటువంటి నగలు ధరించడానికి, ఆభరణాలు ధరించడానికి, బహుమతులు రకరకాల బహుమతులు వాళ్ళు చేసుకోవడానికి తప్ప సామాన్యమైనటువంటి ప్రజలకు ఎవరికి కూడా, కేవలం ఈ బ్రాహ్మణులు ఈ మూడు వర్ణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే మంచిది, అంటే వాళ్ళకి మేలు జరిగింది, ఉపయోగం అనేది జరిగింది. వారి పాలనలో అంత పక్షపాతమే, వారి పాలనలో అంత పక్షపాతమే అంట, అంటే సమానత్వం కానీ న్యాయం కానీ పద్ధతి అనేది లేదు, పక్షపాతంగా ఉండే సమధర్మం ఎప్పుడూ లేదు. సమానత్వం మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, క్రిస్టియానిటీ ఎక్కడుంటే అక్కడ సమానత్వం ఉంటుంది, క్రిస్టియానిటీ ఎక్కడుంటే అక్కడ సమానత్వం అనేది ఉంటుంది, అంటే ఇక్కడ సమధర్మం ఎప్పుడూ లేదు అని అంటారు. తర్వాత రైతుల పిల్లలు ఆకలితో చస్తుండేవారు, రైతు ఉప్పు మిరియాల పొడి నంచుకొని ఎండిపోయిన రొట్టె ముక్కలు తినేవాడు, ఉప్పు మిరియాల పొడి నంచుకొని ఎండిపోయిన రొట్టె ముక్కలు తినేవాడు, ఒక పాగా గుడ్డ చుట్టుకొని ముతక కంబళి భుజాన వేసుకొని కాళ్ళకు చెప్పులు లేకుండా మైళ్ళుకు మైళ్ళు తుప్పల్లోనూ ముళ్ళ పొదల్లోనూ రాళ్ల మీద ఇసుక మీద మండుటెండలోనూ తిరుగాడేవాడు. రైతుల యొక్క పరిస్థితి ఆ రోజుల్లో ఎంత ఘోరంగా ఉందనేది, అంటే కష్టపడి పనిచేసేటటువంటి వాళ్ళు శూద్రుల యొక్క పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేదనేది వివరంగా చెప్తున్నాడు ఇక్కడ జ్యోతి వైపు. బ్రాహ్మణులు మాత్రం పేకల వరకు తిని భుక్తాయాసంతో దొరుకుతుండేవాళ్ళు. అది వీళ్ళు ఈ కష్టపడి పనిచేసేటటువంటి వాళ్ళు అనేక శ్రమలు పడి బాధలు పడి కష్టాలు పడి పంటలు పండించి పంట పొలం దున్ని పంటలు పండించి ఇవన్నీ సమకూరుస్తుంటే బ్రాహ్మణులు మాత్రం ఏ పని చేయకుండా వాళ్ళ మీద పడి బ్రతుకుతూ వాళ్ళ దగ్గర ఇంకా దోచుకుంటుండేవాళ్ళని జ్యోతిర్మయ పూలే స్పష్టంగా చెప్తా ఉన్నారు. తర్వాత ఇక చూడండి బ్రదర్, ఇంకొక సంఘటన చెప్తాను నేను, ఇది పేజీ నెంబర్ 218లో ఉంటుంది. రైతు భార్యకు ఒకే చీర ఉండేది, ఉన్న ఒక చీరను ఉతుక్కునే తీరక కూడా ఆమెకు ఉండేది కాదు, ఎప్పుడూ పనే. అంటే ఆడవాళ్ళ పరిస్థితి బ్రదర్, ఈ రైతుల యొక్క అంటే కష్టపడి పనిచేసేటటువంటి వాళ్ళ యొక్క వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి లేడీస్ పరిస్థితి ఎలాగ ఉండేది అనేది చెబుతున్నాడు ఇక్కడ. ఎప్పుడు పనే, పనిచేస్తూనే ఉండేవాళ్ళు, ఎప్పుడైనా సమయం దొరికితే నదికో చెరువుకో వెళ్ళి సగం చీర, అంటే ఈ పాయింట్ చూడండి బ్రదర్ ఎంత హృదయ విదారకంగా ఉండేదో, సగం చీర చెరువుకో వెళ్ళి సగం చీర ఒంటి మీద ఉంచుకొని సగం ఉతుక్కునేది. అంటే అర్థమైందా బ్రదర్ మీకు ఇది? అలా కాసేపు ఉండి ఆరిన భాగాన్ని ఒంటికి చుట్టుకొని రెండో సగం ఉతికి ఆరబెట్టుకునేది, అది వారి పరిస్థితి. అంటే దాని అర్థం ఇంకొక చీర అనేది ఉండేది కాదు, ఒంటి మీద ఉన్నటువంటి చీర తప్ప మరో చీర ఉండేది కాదు ఆమెకి, ఒక చీర ఉండేది. ఆ చీర కూడా ఎలాగా మరి మొత్తం ఇప్పుదే ఉప్పు విప్పుకొని ఉండలేరు కదా, సగం చీరని కట్టుకొని ఉన్నటువంటి దా చీరలో సగం విప్పుకొని ఆ భాగాన్ని మాత్రం ఉతుక్కునేది ముందు, ఆ ఉతికినటువంటి భాగాన్ని ఆ చీరని పిండుకొని బాగా ఉతికిన వైపు మళ్ళీ కట్టుకొని ఆ మిగతా సగభాగం చీర ఏదైతే ఉంటుందో దాన్ని కూడా విప్పుకొని ఉతుక్కొని అప్పుడు ఆ చీరను ధరించింది అన్నమాట. ఇది ఎంత అన్యాయం అన్న, ఇది ఎంత అన్యాయం. కానీ ఇక్కడ మళ్ళీ కింద లైన్ లో బ్రాహ్మణులకు మాత్రం, బ్రాహ్మణులకేమో పని లేకుండానే చీని చీనాంబరాలు లభిస్తుండేవి అని ఉంది. అవును చూడండి ఇక్కడ, అంటే కష్టపడి పనిచేసేటటువంటి వాళ్ళకి తగిన ఫలితం ఉండేది కాదు, వాళ్ళ శ్రమను దోచుకునేవాళ్ళు. ఈ కదలకుండా కూర్చొని ఈ ధర్మశాస్త్రాలని తర్వాత ఆ గ్రంథాలు ఈ గ్రంథాలు మీ కర్మ అది ఇది అని చెప్పేసి కొన్ని పుస్తకాలు రాసి వాళ్ళ నెత్తిన నొక్కి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి మీరు మీ జన్మలో వచ్చే జన్మలో ఎలా పుడతారు అలా పుడతారని చెప్పి వాళ్ళని భయపెట్టి వాళ్ళ దగ్గర ఆ విధంగా దోచుకున్నారనమాట. వీళ్ళంతా కూడా కష్టపడి పనిచేసేటటువంటి వాళ్ళు ఆ విధంగా శ్రమలు అనుభవించారు.
కానీ ఎప్పుడైతే ఈ క్రైస్తవం అనేది ఇండియాకు వచ్చిందో బ్రిటిష్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి వాళ్ళందరూ కూడా మంచి సౌకర్యాలు అనేవి అన్నీ కూడా కల్పించింది అనేది మనకి చరిత్ర చెబుతున్నటువంటి సత్యం బ్రదర్. ఇది క్రైస్తవులు చెబుతున్న మాటలు కాదు, అంబేద్కర్ గారు రాసినటువంటి గ్రంథాలలో కూడా చాలా చోట్ల ఆ విషయాలు ఉన్నాయి. అలాగే జ్యోతిరావు పూలే కూడా ఆయన రాసినటువంటి పుస్తకంలో చాలా స్పష్టంగా ఇవన్నీ ఉన్నాయి అన్నమాట, చాలా స్పష్టంగా ఉన్నాయి ఇవన్నీ తీసి. ఇంకేమన్నా ఉన్నాయా చూడు. ఇది బైబిల్లోనైతే బ్రదర్ నేను సరే నేను తర్వాత మాట్లాడతాను, ఇవన్నీ టైం ఎక్కువైపోతుంది తీసేసి. అయితే అన్న సామాన్య నేను చిన్న ఉన్నప్పుడు దూరదర్శన్ లో ఒక సినిమా చూశానన్న, చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి శోభన హీరోయిన్. అందులో చిరంజీవి ఆ ఊరిని మార్చాలని ట్రై చేస్తుంటాడు. పేరు సినిమా నాకు గుర్తులేదు సారీ, ఏదో పని మీద ఒక ఒక పేదవారి ఇంటికి వెళ్తే ముందు ఎవరైతే ఇంటికి వెళ్ళాడో ఆయన భార్య వస్తుంది. ఆయన భార్య వచ్చి అయ్యా నీళ్లు తాగుతావంటే చిరంజీవి ఆ సినిమాలో బ్రాహ్మణ్ ఒకసారి ఆలోచించినప్పటికీ సరే అని చెప్పి తీసుకురాంటప్ప అంటే ఇంట్లో ఎవరు లేరా ఏదో అడుగుతాడు. సో తల్లి లోపలికి వెళ్తుంది, తర్వాత కూతురు బయటకు వస్తుంది ఏదో మాట్లాడిద్ది, మళ్ళీ వాళ్ళ కూతురు లోపలికి వెళ్తుంది, తర్వాత తల్లి బయటకు వస్తుంది. కానీ ఇద్దరు ఒకేసారి బయటికి రారు. అప్పుడు ఆ వాళ్ళ వైఫ్ ని అడుగుతాడు అనమాట, ఏంటమ్మా మీ కూతురు నువ్వు ఇద్దరు ఒకళ్ళొకళ్ళుగా బయటకు వస్తున్నారు ఏంటి సంగతి అని అంటే, అయ్యా మా దగ్గర ఒకే చీర ఉందయ్యా, మా అమ్మాయి ఓని చినిగిపోయింది అందుకని ఒకే చీర ఉంది కాబట్టి మేము బయటికి రాలేమయ్యా, చినిగిపోయిన మా అమ్మాయి వేసుకోలేని పరిస్థితిలో ఉంది అందుకని మేము ఇదే చీర కట్టుకుని ఒక్కళ్ళమే మేము బయటకు వస్తున్నామని. ఈ సీన్ చూసినప్పుడు నాకు చిన్నగా ఉన్నప్పుడు ఏమనిపించింది, నిజంగా ఇట్లా జరుగుతాయా, మరీ టూ మచ్ ఇట్లా చూపిస్తున్నారేంటి అనుకున్నాను నేను. కానీ ఈరోజు మీరు ఈ రిఫరెన్సెస్ ఇవన్నీ ఏదైతే చూపిస్తున్నారో ఇవన్నీ నిజంగా మన భారతదేశంలో మరి ఇంత ఘోరమైన వివక్ష ఉండేదా? ఇప్పుడు దాంట్లో ఆ రైటర్ ఎవరో మనకు తెలియదు కానీ ఆయన చరిత్రని కొంత స్టడీ చేశాడు. ఇది ఇది ఒక బ్రాహ్మణ ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి, ఈ అంటరాని వాళ్ళుగా పిల్లకపోయేటువంటి వాళ్ళ వాడకు వెళ్ళి వాళ్ళ పల్లెకు వెళ్ళి అక్కడ వాళ్ళ జీవితాలను మార్చేటటువంటి స్టోరీ అది. ఆ రైటర్ ఏం చేయాలంటే కొంత స్టడీ చేయాలి చరిత్రని, అంటే అంటరాని వాళ్ళ జీవితాలు ఎలాగ ఉంటాయి అనేది స్టడీ చేయాలి. అలా స్టడీ చేసినటువంటి సందర్భంలో బహుశా ఇది ఏదో సంఘటన ఆయన దృష్టికి వచ్చి అది పెట్టాడు అక్కడ, అంటే అది ఊహించి కల్పించి పెట్టింది కాదు, అది అది ఖచ్చితంగా ఆ రోజుల్లో జరిగేటువంటి కొన్ని సంఘటనలు ఆయన ఎక్కడ పుస్తకంలో చదివి ఆ సీన్ అందులో మెన్షన్ చేసి ఉంటాడని నేను అనుకుంటున్నాను బహుశా. ఎందుకంటే మన కళ్ళ ముందు ఈరోజు కనపడతానే ఉంది ఒక చీర బ్రదర్, అది నాకు అర్థమైంది అది. ఎందుకంటే నేను చిన్నప్పుడు నదుల్లో మాకు గుండ్లకమ్మ నది అని ఉంది మాకు దగ్గరలో, ఆ నదికి ఆ రోజుల్లో బాగా ఈ వాషింగ్ మిషన్లు ఇవన్నీ ఉండేవి కాదు కదా, తెల్లారిబాటికే బట్టలు తీసుకొని అందరూ నదికి వెళ్ళిపోయి ఎవరు వాళ్ళు ఆ బేషన్ అని ఉంటాయి ఆ బేషన్లో బట్టలు తీసుకొని నదికి వెళ్ళి ఉతుక్కొచ్చుకుంటుండేవాడు. వాళ్ళల్లో కొంతమంది పాపం నేను బాగా చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు నేను గమనించాను, నాకు అర్థమైంది ఆ సీను, అంటే సగం చీర ఒంటి మీద ఉండి సగం పులుంకొని అది బాగా పిండుకొని అటువైపు ఉన్నటువంటి ఆ భాగాన్ని తీసి కట్టుకొని ఇటువైపు ఆ కట్టుకున్నటువంటి చీరను మళ్ళీ ఉపదీసి ఆ భాగం కూడా ఉతుక్కొని భుజం వేసుకొని వచ్చినటువంటి సంఘటన నేను అటువంటి పేదవాళ్ళు నా చిన్నతనంలో చూశాను నేను, నాకు గుర్తు అది బ్రదర్. అట్లాగా అంత ఘోరంగా అది ఏది కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు ఉత్పత్తి దాన్ని ఏమంటారు ఉత్పత్తి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఏదైనా సరే ఒకటి శ్రమ రూపంలో ఉత్పత్తి చేసినటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు. ఈ బ్రాహ్మణులు వీళ్ళంతా ఎవరైనంటే వాళ్ళు ఉత్పత్తి రంగంలో లేనటువంటి వాళ్ళు, వాళ్ళు ఊరికనే ఉండి వాళ్ళేమో లక్ష్యాధికారులు మంచి కష్టపడకుండానే వాళ్ళు మంచి జీవితాలు విలాసవంతమైనటువంటి జీవితాన్ని వాళ్ళు గడిపితే పాపం వీళ్ళు కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళకి వాళ్ళు తినడానికి తిండి లేక కట్టుకోవడానికి వస్త్రం లేక దారుణమైనటువంటి దుర్భర జీవితాన్ని వాళ్ళు అనుభవించారు. దీని అంతటి కారణం ఏందయ్యానంటే ఈ మనుస్మృతి అని పరాశర స్మృతి అని లేదంటే వాళ్ళ కొన్ని గ్రంథాలు శూద్రుడి ఇంట్లో అన్నం తింటే మలం తిన్నట్టు అని ఇట్లాంటి దారుణమైనటువంటి గ్రంథాలన్నీ కూడా రాసి ఈ ప్రజల్ని ఈ విధంగా దోచుకున్నారనమాట వీళ్ళంతా అది బ్రదర్. కాబట్టి క్రిస్టియానిటీకి క్రిస్టియానిటీ అనేది భారతదేశానికి రాకపోయి ఉంటే
ఇలాంటి దారుణమైనటువంటి పనులు ఇంకా కొనసాగాయి. బహుశా ఇప్పుడు కూడా అలాగే ఉండేదే, ఉంటే ఉన్నా ఆశ్చర్యపడాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రాబల్యం వాళ్ళ బలమే పెరిగిపోద్ది. మన చదువు చెప్పే నాదుడు ఉండేవాడు కాదు, వాళ్ళ ఎట్ట మనం చదువు చెప్పరు, వాళ్ళ ఎట్ట మనం చదువు చెప్పరు, ఇంకా మనకి చదువు చెప్పరు కాబట్టి మనం అలాగే ఉండేవాళ్ళు. మన పూర్వీకులంతా మన తాత ముత్తాతలు వాళ్ళు చదువుకోకపోతే మనకి చదువు ఉండేది కాదు, ఈ అంబేద్కర్ గారు చదువుకొని ఉండేవాడు కాదు, అంతే కదా. ఇక వాళ్ళు ప్రాబల్యం అనేది ఎక్కువగా ఉంటే ఆయన చదువుకొని ఉండేవాడు కాదు, ఈరోజు ఆ రాజ్యాంగం వచ్చేది కాదు, మన జీవితాలు మారేవి కాదు, మన వాళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళు కాదు, ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాళ్ళు కాదు. మనం మనలాంటి వాళ్ళు ధైర్యంగా ఆ గ్రంథాలని అన్ని భాషల్లో ఉన్నటువంటి ఆ గ్రంథాలను చదివి ఈ రకంగా బయట పెట్టేటువంటి అవకాశం ఉండేది కాదు, ప్రశ్నించేటటువంటి అవకాశం ఉండేది కాదు. ఇన్ని రకాల మార్పులు జరగటానికి కారణం ఏందంటే క్రిస్టియానిటీ అనేది భారతదేశానికి రావటం వల్లనే ఈ ఎంతో ఎంతో ముందు న్యాయం అనేది జరుగుతూ ఉంది. ఈ మూఢనమ్మకాలు, భయంకరమైనటువంటి మూఢనమ్మకాలన్నీ కూడా పక్కకు తొలగిపోయినాయి. అది రాకుండా ఉంటే, క్రిస్టియానిటీ భారతదేశంలో లేకుండా ఉంటే చాలా దారుణమైన పరిస్థితులను ఈ రోజుకి మనం ఎదుర్కొంటా ఉండేవాళ్ళు, చాలా దారుణమైనటువంటి పరిస్థితులు అదనమాట. కాబట్టి క్రిస్టియానిటీ అనేది ఇండియాకి రావటం అనేది మనం చేసుకున్నటువంటి అదృష్టం, దేవుడు మన ఇళ్ళను చూపినటువంటి మన కృప, దేవుని కృప అంతే.